డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలు అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెచ్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి, భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నెంబర్ 8500155255. తాడిపత్రిలో వైసీపీ జెండాల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. న్యూ ఇయర్ డెకరేషన్లో భాగంగా చేపట్టిన విద్యుత్ దీపాల అలంకరణ రాజకీయ రంగు పులుముకుంది. అధికారుల తీరుని నిరసిస్తూ జేసీ ప్రభాకర్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో వివాదం వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏ చిన్న సంఘటన జరిగినా అది రాజకీయ రంగు పులుముకోవడం పరిపాటిగా మారింది. అంశం ఏదైనా ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి వెనకాడరు. ఇప్పుడు కరెంటు పోలుకు లైట్ల విషయం కూడా ఇద్దరు కీలక నేతల మధ్య రచ్చకు దారితీసింది. దీంతో వివాదం లోకల్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిగా మారింది. నగర సుందరీకరణలో భాగంగా డివైడర్ల మధ్య విద్యుత్ స్తంభాలకు లైట్లు వేయడానికి అధికారులు నిర్ణయించారు. మున్సిపాలిటీ సిబ్బంది స్తంభాలకు లైట్లు బిగిస్తున్న సమయంలో పోల్కి కట్టిన వైసీపీ జెండాలను తొలగించడానికి ప్రయత్నించారు. ఈ పరిణామం రచ్చకు దారితీసింది. ఉద్దేశపూర్వకంగానే వైసీపీ జెండాలను తొలగించడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ ఆ పార్టీ మద్దతుదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఇష్యూని విద్యుత్ సిబ్బంది మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే సీబీ రోడ్డు వద్దకు చేరుకుని జెండాలు తొలగించాలని పట్టుబట్టారు. సుందరీకరణలో భాగంగా పనులు చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. కొంతసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలో కొత్త సమస్య సృష్టించవద్దని పోలీసులు ఇరు వర్గాలను కోరారు. సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనను విరమించారు. తాడిపత్రిలో ప్రతి చిన్న విషయం రాజకీయ రంగు పులుముకోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఎప్పుడేం జరుగుతోందోనన్న టెన్షన్తో పోలీసులు అలర్ట్గా ఉంటున్నారు.